नमस्ते वेलकम टू एमकेआर न्यूज। युवत చట్టసభలకు వెళ్ళినప్పుడే నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడతాయని నేరేడు గొమ్ము మండలం చర్లతండ గ్రామానికి చెందిన కళావత్ వస్యనాయక్ అన్నారు। దేవరకొండ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను బరిలో నిలచాలని తనను ఉంగరం గుర్తుని ఓటు వేయాలని పేర్కొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతీయ జాతీయ పార్టీలు స్వలాభం కోసమే ఎన్నికల బరిలో నిలిచి అధికారం చేపట్టిన తర్వాత సాధారణ గిరిజనులను యువకులను పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు। యువకుల ఉద్యోగ విద్య అవకాశాలను కోసం తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలుపించాలనుకున్నారు। నేను దేవరకొండ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। నా మండలం వచ్చేసి నేరుడుగుం చెర్లతండ గ్రామ పంచాయతీ। నేను 10 సంవత్సరాల నుంచి దేవరకొండలో సుపరిపాలన చూస్తున్నాను అన్ని రాజకీయాల పార్టీల నుంచి। అదే విధంగా వాళ్ళ స్వార్థం కోసమే పార్టీ నుంచి వాళ్ళ కొడుకులు వాళ్ళ ప్రాంతీయ పార్టీ కూడా వాళ్ళ రాజకీయ వాళ్ళ వారసత్వంగా వెళ్ళిపోతుంది। ఇప్పుడు నిరుద్యోగులు మనకు అన్ని నిరుద్యోగులు రావాలంటే యువత ఒక చైతన్యం కల్పించి చైతన్యం కల్పించాలని నేను ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। ఈ దేవరకొండ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందంటే అన్ని పార్టీల నుంచి మనకు రవీందర్ కుమార్ బాలనాయక్ అన్నట్టే అన్ని నేషనల్ పార్టీ సంబంధించే ఉంది। చిన్న చిన్న యువత మనకు యువత రాజకీయంలో రావాలంటే ఆసక్తి చూపుతలేదు। అన్ని డబ్బుల బానిసాయి రాజకీయం వాళ్ళ ఏలుముద్ర ఏ చదువు రానో రాజకీయ నాయకుడు కూడా నువ్వు చెప్పింది నేను నా ఏజ్ అంత లేదన్నట్టు ఉంటుంది। కాబట్టి మనము దేవరకొండ నియోజకవర్గంలో అన్ని విధంగా విద్యార్థులను మనము మేల్కొల్పాలంటే వాళ్ళకు ఇప్పుడు రాజకీయ కేసీఆర్ పాలన ఏముందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రేపు 5000 పింఛన్ చేస్తాడు। 5000 పింఛన్ చేస్తే ఏమొస్తుంది మనకు అన్ని జనాలకు సోమరిపూతం చేస్తుంది। ఒక యువత చదువుకొని రేపు డిగ్రీలు పీజీ చేసి ఇప్పటివరకు ఉద్యోగాలు లేక వాళ్ళకు జీతాలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతారు। వాళ్ళకు అదే ఉపాధి అవకాశం వచ్చేటట్టు రుణాలు ఏదైనా మంచి రుణాలు ఏదైనా కంపెనీలు వచ్చే విధంగా ఏది లేదు మనకు చేస్తున్నాం। కాబట్టి మనం కూడా మనం వినిపించాలనే ఉద్దేశంతోనే నేను దేవరకొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను। నా రింగు గుర్తున్నది గెలిపిస్తే ఒక యువతకు ఒక మార్గదర్శంగా అవుతానని నేను మనవి చేసుకున్నాను। దేవరకొండ నియోజకవర్గంలో యువతకు అన్ని విధాలుగా ఒక ఇన్స్టిట్యూట్ లేదు। ఇప్పటివరకు మనకు దేవరకొండలో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదు। మనకి ఏదైనా మనకు చదవడం మాత్రమే తెలుసు కానీ మనకు సమాజం ఏ విధంగా బయట ఉంది మనకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తుంది। ఇంతకుముందు హైదరాబాద్కి పోయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటారు। ఇంతవరకు మన దేవరకొండలో ఒక కోచింగ్ సెంటర్ లేదు। దాదాపు 227000 జనాభా ఉన్న మన దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కూడా లేదు మనకు। ఎంతవరకు మనము తల్లిదండ్రులు ఏ విధంగా చేశారంటే ఆ విధంగా మందు తీసుకో ఇప్పుడు 10000 తీసుకో ఈ పార్టీకి ఈ నాయకుడు అనే ఉద్దేశమే సలహాలు ఇచ్చారు। కాబట్టి మన బిడ్డలనే చూసుకుంటే అదే తల్లిదండ్రులు నేను చెప్పవలసి ఏంటంటే ఒక సందేశం ఏంటంటే ఒక బిడ్డ ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా మా డాడీ నన్ను చదివించండి ఇప్పటివరకు ఇప్పుడు చదివించిన తర్వాత ఏ ఉద్యోగాలు లేదు అన్నీ ట్రై చేసినా ఇప్పటివరకు ఆయనకు సోర్స్ అంతవరకే ఉంది। వాళ్ళు కూడా మనకు ఒక యువతగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది మన ఉన్న ఏరియాల హాస్పిటల్స్ ఏమున్నాయి న్యాయం ఏ విధంగా జరుగుతుంది మనం ఏ సమాజంలో ఉన్నాము అనే దానికి యువత మీదనే మొత్తం ఆధారపడి ఉంది। కాబట్టి ఈ యువతనే ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ దేవరకొండ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। నా గుర్తు వచ్చేసి రింగు గుర్తు అక్కలారా తమ్ముళ్ళారా ఏ విధంగా నన్ను గెలిపించగలరని దేవరకొండ నియోజకవర్గం గెలిపించే మార్గదర్శకం ఉంటుందని నేను భావిస్తున్నాను। మా నామ కిలావత్ వచ్చే సార్ నేరుడుగు మండలం చెర్లతండ గ్రామ పంచాయతీ మా దేవరకొండ నియోజకవర్గమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కర్రచ్చు బాయో బ్యానో సేమ్ మన మా గుర్తు ఉంగరం గుర్తు సార్ ఈ ఉంగరం గుర్తునే కాల్తానే ఓటు కాల్తానే మన గెలుపు కర్మ కదా అని మనవి కర్రచ్చు।